దురదృష్టకరంగా సందెల్ల మల్లేశం తండ్రి మల్లయ్య సుమారు 45 సంవత్సరాలు వెల్లంపల్లి విలేజ్ మేడిపల్లి మండలంలో నా భూమి సంబంధించిన రికార్డులు సరిగా లేవు అని అభియోగంతో సుసైడ్ చేసుకున్నట్టుగా అభియోగం వచ్చింది. అలిగేషన్ ఆ విధంగా సుసైడ్ నోట్లో ఉంది. కానీ సుసైడ్ నోట్లో సర్వే నంబర్ 325 అని మెన్షన్ చేయటం జరిగింది. సర్వే నంబర్ 325 3 ఎకరాల 38 గుంటలు. ఆ 3 ఎకరాల 38 గుంటల్ని కూడా మనం 1B ఏదైతే ఎల్ఆర్పి భూమి రికార్డుల శుద్ధీకరణలో భాగంగా మీకు అందరికీ తెలుసు 1B అనేది రెవెన్యూ నుంచి సర్వ్ చేస్తారు ప్రతి ఒక్క పట్టేదారికి. అప్పుడు 3 ఎకరాల 38 గుంటలు మాకు దీంట్లో రాలేదు అని మెన్షన్ చేయటం జరిగింది, అంటే దాంట్లో కనబడలేదు. అప్పుడు దాన్ని విచారణ చేసి సర్వే చేసి మొత్తం 3 ఎకరాల 33 గుంటల్ని మనం రికార్డులో ఎక్కించడం జరిగింది. ఎక్కించి ఆన్లైన్లో నమోదు చేసి నమూనా పాస్బుక్ కూడా గ్రామ పంచాయతీలో పబ్లిష్ చేయటం జరిగింది. గ్రామ పంచాయతీలో పబ్లిష్ చేశాం అండ్ ఆ విధంగా మొత్తం ఆయనకి 7 ఎకరాల, అంటే ఆయనకి వేరే వేరే సర్వే నెంబర్స్, ఇవి డూప్లికేట్ ఎంట్రీస్ అని కొన్ని చెప్పారు, ఫాదర్ నేమ్ కరెక్ట్ చేయమని చెప్పారు, డూప్లికేట్ ఎంట్రీస్ సేమ్ సర్వే నెంబర్లో ఉన్నాయని చెప్పిన డిలీట్ చేయమన్నారు. సమ్ సర్వే కొన్ని సర్వే నెంబర్లో 229 231లో ఆయన కొన్ని అమ్మేసినాను అవి తీసేయని కూడా చెప్పినారు. అంటే ఒకటి వాళ్ళ ఫాదర్ నేమ్ కరెక్ట్ చేయమన్నారు, రెండవది కొన్ని నేను అమ్మేసినాను నేను తీసేయమన్నారు, మూడవది కొన్ని డూప్లికేట్గా ఉన్నాయి ఒకటికి కాకుండా 2 ఎంట్రీస్ ఉన్నాయి అవి కూడా తీసేయమన్నారు. దెన్ 4వది అని చెప్పానంటే ఒక సర్వే నెంబర్లో ఉన్న ఇది వేరే ఖాతాలో ఉంది ఆ ఖాతా నుంచి నా దాంట్లో ఎక్కేయమని చెప్పారు. దెన్ 325 సర్వే నెంబర్కి 3 ఎకరాల 38 గుంటలు ఉంది అది మీరు కరెక్ట్ చేయండి అని ఎక్స్టెండ్ కరెక్ట్ చేయమని చెప్పారు విస్తీర్ణం. సో ఈ 5 రకాల ప్రాబ్లమ్స్ని మొత్తం వెరిఫై చేసి రెక్టిఫై చేయటం జరిగింది. 3 ఎకరాల 38 గుంటలకి 3 ఎకరాల 33 గుంటలు సర్వే చేసి 5 గుంటలు మనం రోడ్లో వెళ్ళిపోతే అది కూడా ఆయనకు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మొత్తం రికార్డ్ చేసినాం. మొత్తం ఫ్యామిలీకి మొత్తం కుటుంబ సభ్యులకి 12 ఎకరాలు ఉంది. 12 ఎకరాలు ఇది 7 ఎకరాల 16 గుంటలు వీళ్ళకి, మిగతా పెద్ద కొడుకుకి 2 ఎకరాల 10 గుంటలు, అదేవిధంగా ఇంకొక చిన్న కొడుకుకి 2 ఎకరాల 10 గుంటలు. సో వాటెవర్ మొత్తం 12 ఎకరాల భూమి వాళ్ళ కుటుంబ పేరు మీద ఉంది. దాని ప్రకారం మనకి ఈరోజు చెక్లు వచ్చినాయి, పాస్బుక్లు కూడా వచ్చినాయి, చెక్లు వచ్చినాయి, పాస్బుక్లు వచ్చినాయి. సో దీనికి సంబంధించింది వాళ్ళ పెద్ద కొడుకు స్టేట్మెంట్ బాధలో ఉన్నా కానీ, వాళ్ళు బాధలో ఉన్నారు పాపం, అయినా కానీ మరి MRO వెళ్ళి అక్కడ రికార్డ్ చేయటం జరిగింది. అంటే ఏం రికార్డ్ చేసినామంటే ఏమయ్యా మీకు ఎంత భూమి ఉందంటే 12 ఎకరాలు ఉందని చెప్పారు. సో 12 ఎకరాలు ఏవెవరి పేరు మీద ఉంది కూడా అది మెన్షన్ చేయటం జరిగింది. సో ఈ విధంగా టోటల్గా 12 ఎకరాలు వారి పేరు మీద సందెల్ల మల్లేష్ అంటే ఎవరైతే చనిపోయినారో 7 ఎకరాల 16 గుంటలు, 2 ఎకరాల 8.5 గుంటలు ఆయన పేరేమి మధు పేరు రాలేదు ఇక్కడ, దెన్ మల్లేష్ అని పెద్ద కొడుకు 2 ఎకరాల 10 గుంటలు, 10.5 గుంటలు, మొత్తం 12 ఎకరాలు వాళ్ళైతే చెప్తున్నారో ఆ కుటుంబం పేరు మీద ఉంది అది రికార్డ్ చేయటం కూడా జరిగింది. ఈ విధంగా మరి దురదృష్టవశాత్తు అది మరి ఎందుకు ఆయన కమిట్ చేసుకున్నాడు ఏంటి అనేది మరి పోలీస్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేశారు సెక్షన్ 174 CRPC కింద. బట్ మన రెవెన్యూ తరపు నుంచి కూడా మరి వారికి ఏవైతే వాళ్ళు 1B ప్రకారం మాకు ఇది ఇది చేయని సంతకం కూడా పెట్టడం జరిగింది, సంతకాలు కూడా పెట్టారు, ఆ సంతకాలు పెట్టిన దాని ప్రకారం కంప్లీట్ చేయడం జరిగింది అది వెరిఫై చేసి ఆయన ఫ్యాక్ట్. ఇది 5 రకాల ప్రాబ్లం చెప్పినాడు. ఒకటి మన మా ఫాదర్ పేరు కరెక్ట్ చేయమన్నారు, రెండవది నేను కొన్ని భూములు అమ్మేసినానని చెప్పినారు అవి తీసేయమన్నారు, మూడవది డూప్లికేట్ ఖాతా ఉన్నాయి అది ఆ ఖాతాను కూడా తీసేయమన్నారు,
నాలుగవది ఇది సర్వే చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఆ సర్వే చేసి సర్వే నెంబర్ 325 కూడా రెక్టిఫై చేయండి, ఎక్స్టెండ్ అని చెప్పారు. అది కూడా చేయటం జరిగింది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ 12 ఎకరాలు ఉంటే వచ్చినాయి, పాస్బుక్ వచ్చినాయి. మరి రీజన్స్, మిగతా రీజన్స్ మాకు తెలియదు, బట్ వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఉంది కదమ్మా. ఈరోజు ఎంఆర్ఓని పంపించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేపేయటం జరిగింది. వాళ్ళు బాధలో ఉన్నా చేయకూడదు, అయినా కానీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. ఈ స్టేట్మెంట్ చూడండి, సందేల మధు మల్లేష్ కానిస్టేబుల్ ఓకే పనిచేస్తున్నాడు. సో పైన తెలిపిన నేను దేవుని పేరు ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను. 5/5/2018 రోజున మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో మా యొక్క ఇంటి వద్ద శ్రీయుత తహసీల్దార్ మేడిపల్లి గారి సమక్షంలో నేను అంతా నిజం చెప్తాను. మా యొక్క తండ్రి గారిన సందేల్ మల్లేష్ గారి మల్లయ్య, సన్నాఫ్ మల్లయ్య, వల్లంపల్లి గ్రామ నివాసులు గల సర్వే నంబర్ 325 విస్తీర్ణం 3 ఎకరాల 38 గంటలు అక్షరాల మాత్రమే, అంటే వారికి ఉండేది 3 ఎకరాల 38 గంటలు. మరియు మరి శ్రీయుత స్టేషన్ హౌస్ అధికారి మేడిపల్లి గారికి మాకు సర్వే నంబర్ 325 కేవలం విస్తీర్ణం 3 ఎకరాల 38 గంటలు భూమి మా యొక్క తండ్రి పేరున పట్టా కలదని అర్జీ ఎందు తెలియపరిచినాం. అంటే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది, దరఖాస్తు ఇచ్చింది, 3 ఎకరాల సర్వే నంబర్ 325 3 ఎకరాల 38 గుంటల గురించే చెప్పినారు. ఈవెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా, కానీ మా యొక్క కుటుంబ సభ్యులందరి పేర్లతో మొత్తం భూమి అన్ని సర్వే నంబర్లు కలుపుకొని సుమారు 12 ఎకరాలు కలదని తెలిపినాము. కానీ సర్వే నంబర్లో 325 ఎందు 12 ఎకరాలు ఉందని నేను తెలియపరచలేదు. ఒక్క సర్వే నెంబర్ కాదు, అన్ని సర్వే నెంబర్లు కలిపి 12 ఎకరాలు వరకు ఉంది. ఇప్పుడు మేము రికార్డు ప్రకారం ఖాతా నెంబర్ వైజ్ పేర్లు, వాళ్ళ చిన్న కొడుకు పెద్ద కొడుకు ఎంతెంత భూమి ఉందని మీకు చెప్పడం జరిగింది. సో 12 ఎకరాలు ఎక్కడ కానీ రెవెన్యూ వాళ్ళు పక్కగా భూమి రికార్డుల శుద్ధీకరణలో భాగంగా మనం చేయటం జరిగింది. ఇది చూడండి, డ్రాఫ్ట్ అంటే చనిపోయినటువంటి చనిపోయిన వాళ్ళ పేరు. దెన్ సుందాల ఇంకో సో వాళ్ళ ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో ఆయనకి 7 ఎకరాల 16 గుంటలు రావాలని ఆయనే సంతకం పెట్టాడు, అది అయింది. దెన్ సందెల గణేష్ ఇంకో 2 ఎకరాల 10.5 గుంటలు వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు. సో ఇది కూడా ఆల్రెడీ వచ్చింది. సో ఇదే మనం అక్కడ పెట్టాం. వాళ్ళ చిన్న కొడుకు ఉన్నాడు కదా, ఇంకొకరు సందేల మధు, ఇది పెద్ద కొడుకు అంతే కదా, పెద్ద కొడుకు 2 ఎకరాల 8 గుంటలు. సో ఈ రికార్డ్ని కూడా మనం పబ్లిష్ చేయటం జరిగింది. ఇది పబ్లిష్ చేయటం జరిగింది. ఇక సందేల మల్లేశం సంతకం కూడా చేశాడు చూడు, ఇది వారు సంతకం చేసింది. మేము వారికి డ్రాఫ్ట్ పాస్బుక్ ఇచ్చి, మీకు తెలుసు మేము నమూనా పాస్బుక్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తున్నామని మీకు అందరికి తెలుసు, అంటే ప్రెస్ వాళ్ళకి తెలుసు మనం ఏమేమి చేసినాం అనేది. సో పాస్బుక్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చూపించినాం 7 ఎకరాల 16 గుంటలు వచ్చింది. ఆయన కూడా సంతకం పెట్టాడు, చూసుకున్నాడు 7 ఎకరాల 16 గుంటలు రైట్. సో ఆ విధంగా మనం రెవెన్యూ నుంచి కూడా మనం వారికి ఎలాంటి తప్పిదాలు కానీ ఏం జరగలేదు. సో మొత్తం భూమి వారికి ఏ ఉందో, న్యాయపరంగా ఉందో అన్ని రికార్డులో చూపించినది. చెక్లు వచ్చినాయి, పాస్బుక్ వచ్చినాయి. సో ఇవి కూడా చెక్లు చూడండి, ఇక ముగ్గురు పెద్ద కొడుకు చిన్న కొడుకు అందరి పేర్లు వచ్చినాయి. అన్ని చెక్లు కూడా 29,000 సందేల మధు 8,850 రూపాయలు, సందేల గణేష్ 9,50 రూపాయలు, అంటే 2 ఎకరాల 8 గుంటలు 2 ఎకరాల 10 గుంటలు. ఈ చెక్ నంబర్తో సహా మీకు చెప్పాలంటే చెప్తాను. సందేల మధు 111/4-0-16-1662 07/5-111/4-6-1662 ఇది సందేల మధు 8,850 రూపాయలు. సందేల గణేష్ వాళ్ళ కొడుకు 705/111/4-0-16-1662 47132. సో వీళ్ళకు కూడా చెక్లు వచ్చినాయండి. సో వీళ్ళకు కూడా 9,50 రూపాయలు వచ్చింది. దీని వల్ల రిసీట్ చెక్, ఆయన కూడా చెక్ వచ్చింది, పాస్బుక్ కూడా వచ్చినాయి. అది సందేల మల్లేష్.
మల్లేష్ చెక్ నంబర్ 47-11-93 29,600 రూపాయలు. అంటే 7 ఎకరాల 16 గుంటలకు ఎంత రావాలో అంత కరెక్ట్గా వచ్చింది. వాళ్ళకు కూడా 29,600 రూపాయలు, ఆయన కూడా చెక్ వచ్చింది. సో మరి ఏ కారణం చేత చనిపోయారు అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. బట్ మనమైతే పాపం దురదృష్టం ఆ విధంగా అట్లా వచ్చింది. బట్ మేమైతే అన్నీ అంటే మీకు రికార్డుతో పరంగా వాళ్ళ పెద్ద కొడుకు కానిస్టేబుల్గా పనిచేసింది కూడా మీకు ఎంత భూమి ఉంది ఏముంది వాళ్ళ బాధలో ఉన్నా కానీ రికార్డ్ చేయమని చెప్పినాం. 12 ఎకరాలు మాకుంది మా కుటుంబం పేరు మీద, ఆ విధంగానే 12 ఎకరాలు ఏ విధంగా వచ్చింది మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా సర్వే నెంబర్ 325 గురించే సూసైడ్ నోట్లో చెప్పడం చేశారు. సర్వే నెంబర్ 325 గురించి కూడా మేము క్లారిఫై చేశాం, అది చూపించినాం ఆయనకి. నేను 3 ఎకరాల 33 గుంటలు 5 గుంటలు రోడ్లో పోయింది కాబట్టి అది కూడా రికార్డ్ చేయడం జరిగింది. నేను ఈ ముగ్గురికి ఫ్యామిలీ మొత్తానికి 12 ఎకరాలు అయితే ఉందో ముగ్గురి పేరు మీద ఉంది, దానికి చెక్లు వచ్చినాయి, పాస్బుక్లు వచ్చినాయి. ఎకరంలో ఇవన్నీ రెక్టిఫై చేసామని కాన్ఫిడెంట్గా రికార్డుతో చెప్తున్నాం. సో అందుకని యాక్చువల్గా 12 ఎకరాలు మాకు 12 ఎకరాలు ఉంది, 7 ఎకరాలే వచ్చింది, ఒక చిన్న ఇది వచ్చింది ఇన్ఫర్మేషన్. అట్లా కాదు, 12 ఎకరాలు ఫ్యామిలీ మీద ఉందని ఇప్పుడు రికార్డ్ చేశాం. సో ఇది వాస్తవం. సో కాబట్టి ఏది ఏమైనా మరి అది నిజనిజాలు తర్వాత తెలిస్తే కానీ మా నుంచి మాత్రం ఇవి మరి ఏ కారణం చేత భగవంతుడు ఆయన తీసుకెళ్ళాడో మనకు తెలియదు. బట్ వాటెవర్, ఇదైతే ఫ్యాక్ట్.